ఇది 160,000 డాలర్లు. అంటే లక్ష అంటే 77 1,25,00,000 ఇది. ఎందుకంటే ఈ కార్బన్ మెటల్ ట్రిమ్ కాబట్టి ఇది. సో ఇది మళ్ళీ స్పోర్ట్స్ కారు. ఇది 1,25,00,000 అమెరికాలోనే, అండ్ ఇండియాలోనే ఒక డబుల్ వేసుకోండి 2,5 కోట్లు. ఏంటి మా టెస్లాకి కాంపిటీషనా? సో టెస్లా ఎలక్ట్రిక్ కారు, సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ కారు. ఎన్నో ఎన్నో పెద్ద కంపెనీలు బ్యాటరీ కారు ట్రై చేసి సక్సెస్ అయితే ఇప్పటిదాకా అవ్వలేదు. టెస్లా అయితే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ని అలా ఇలా దూసుకుపోతుంది. కాకపోతే ఒక కొత్తది వచ్చింది, పోల్ స్టార్. హలో వామి, నేను మళ్ళీ మీ రవి. ఏంటి మా టెస్లా అయితే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ని అలా ఇలా దూసుకుపోతుంది. కాకపోతే ఒక కొత్తది వచ్చింది, పోల్ స్టార్. పోల్ స్టార్ అంటే ధ్రువతార. ఓకే, ఈ పోల్ స్టార్ టెస్లాకి కాంపిటీషన్గా వచ్చింది. ఇవాళ లాస్ ఏంజలీస్లో ఆ పోల్ స్టార్ షోరూమ్కి వచ్చాను. సో టెస్లాతో కంపేర్ చేసి ఎలా ఉంటుందో పోల్ స్టార్ మీకు చూపిద్దామని అది వ్లాగ్. సో పోల్ స్టార్ కూడా మంచి ఎలక్ట్రిక్ కారు, ఇది వోల్వో వాడిది. దీన్ని ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇందులో ఏం ఫీచర్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇక పోల్ స్టార్ గురించి నేను కూడా పెద్ద వినలేదు, నిన్న వినగానే వెంటనే డిసైడ్ చేసుకొని లాస్ ఏంజలీస్లో ఈ పోల్ స్టార్ షోరూమ్కి అయితే వచ్చేసాను. సో చూద్దాం టెస్లాతో కంపారిజన్, ఈ ఎలక్ట్రిక్ మోడల్ ఎలా ఉంది, సక్సెస్ఫుల్లా కాదా. ఓకేనా, అది గైస్ పోల్ స్టార్ లాస్ ఏంజలీస్. ఈ పోల్ స్టార్ లాస్ ఏంజలీస్ కార్లు ఉన్నాయి, లోపల రివ్యూ చేద్దాం. చూడండి, స్టార్టింగ్ పోల్ స్టార్ 1, పోల్ స్టార్ 2. ఇక్కడ ఏంటంటే, ఇదిగోండి పోల్ స్టార్ 1 ఉంది. ఇది 160,000 డాలర్లు. అంటే 1,25,00,000 ఇది. ఎందుకంటే ఈ కార్బన్ మెటల్ ట్రిమ్ కాబట్టి ఇది. సో ఇది మళ్ళీ స్పోర్ట్స్ కారు. ఇది 1,25,00,000 అమెరికాలోనే, అండ్ ఇండియాలోనే ఒక డబుల్ వేసుకోండి 2,5 కోట్లు. కాకపోతే పోల్ స్టార్, ఇవ్వండి ధ్రువ నక్షత్రం మోడల్ పోల్ స్టార్. ఇక్కడ 3 కార్లు ఉన్నాయి కదా, 3 కార్లోని ఒకటి చూద్దాం ఎలా ఉంది, అసలు డ్రైవ్ ఎలా ఉంది, టెస్లాతో కంపేర్ చేస్తూ ఎలా ఉంది. ఆల్ 3 ఆర్ ద సేమ్ మోడల్స్? వీల్స్ మీద ఇదిగోండి పోల్ స్టారు, వీల్స్ మీద పోల్ స్టార్. రాజేమో లోపల కూర్చున్నాడు. చూడగానే ఎలా అనిపిస్తుంది లోపల వెళ్ళగానే? నువ్వు టెస్లా నువ్వు ట్రై చేసావు ఎప్పుడైనా? అంటే నువ్వు కరెక్ట్గా చెప్పాలి, చాలా బాగుంది కానీ కొద్దిగా చిన్నగా అనిపి అయిపోయింది కదా డబ్స్. మా టెస్లాకి తిరగలేదబ్బా, తగ్గేది లేదు టెస్లా. ఇదిగోండి పోల్ స్టార్. అంటే ఇది ఫ్రంట్ బాగుంది, లుక్ బాగుంది టెస్లా కన్నా. ఇది వాల్వో వాళ్ళు చేసింది కాబట్టి నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నిష్పక్షపాతంగా ఏమాత్రం పార్షాలిటీ లేకుండా చెప్తున్నా. ఈ లుక్ అయితే, ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుంది. టెస్లా కొంచెం తాబేల్ టైప్లో టర్టిల్లా ఉంటుంది. ఇదిగోండి ఇది రిచ్గా ఉంది ముందుకి, కానీ సైడ్ నుంచి నాకు నచ్చలే. ఎందుకంటే సైడ్ నుంచి ఇది ఎలాంగేటెడ్ ఉంది కారు, అక్కడేమో సడన్గా చప్పి ముక్కలాగా తగ్గిపోయింది. ఓకే, సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం దీని ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. ఇది అప్రాక్సిమేట్గా $60,000. $60,000 అంటే మళ్ళీ ఇండియాలో చెప్పాలి కదా, 50,00,000 దగ్గర అనుకుందాం. సో 50,00,000 డ్యూయల్ మోటారు. ఏదైనా సరే లోపల ఎలా ఉందో ఇప్పుడు లోపలికి ఎంటర్ చేస్తాను. చూడండి ఆ ఫ్రంట్ అయితే సూపర్గా ఉంది, వెనకాల మాత్రం స్నబ్ నోస్లా ఉంది. లోపలికి వెళ్దాం. టెస్లాలో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రియల్ హ్యాండిల్స్, ఇవి టెస్లాలో ఫ్లాట్ ఉంటుంది, అది నొక్కితే బయటకు వస్తుంది కదా, ఇది రియల్ హ్యాండిల్. లోపలికి వెళ్ళిపోదాం రాజ్. ఇది BMW 3 సైజ్లా ఉంది. అవును, నా ఫస్ట్ కార్. కూర్చుంటున్నా అమ్మా, ఇదేట్రా బాబు తగిలిసింది కొంచెం. సో కారులోకి ఎక్కుతున్నప్పుడే నాకు తలకి తగిలేసింది, అంటే చిన్న కారు అని అర్థమైపోయింది. తర్వాత ఇక్కడ చూడండి మన ఐప్యాడ్ స్టైలు, మొత్తం కంట్రోల్స్ టెస్లాలోని ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు హారిజాంటల్గా ఉంటే స్పేస్ ఎక్కువ వస్తుంది. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టెస్లాలోని ఇక్కడంతా మోసినట్టు, అంటే ఏదో అందాం అనుకున్నా, ఏదో టెస్లాలో అంతా బోడిగా ఉంటుంది, ఇంకేం ఉండదు, ఇది ఒకటే ఉంటుంది. కానీ దీనికి లక్కి ఏంటంటే దానికి హెడ్సప్ డిస్ప్లే ఉంది. సో ఇదొక అడ్వాంటేజ్. అంతేకాకుండా ఇక్కడ చూడండి టెస్లాలోని ఇక్కడ సాకెట్స్ అవి ఉంటాయి. దీనికి మాత్రం ఇది కంట్రోల్, మన టెస్లాకి ఇక్కడ ఇక్కడ యూజ్ చేస్తాం కంట్రోల్స్. దీనికి ఏంటంటే ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం నిండుగా ఉంది. కార్ లుక్ అయితే రిచ్గా ఉంది, టెస్లా కన్నా కార్ లుక్ బాగుంది. యాక్చువల్లీ నేను రాజుని తిట్టాను, ఎందుకు వెళ్ళా చెత్త కార్ చూపించావని ముందన్నాను, కానీ లోపలికి. కానీ రాజు ఇది నాకు నచ్చలేదు. ఏంటంటే ఇది హారిజాంటల్ ఉంటే నీకు ఎక్కువ స్పేస్ వస్తుంది. కొన్ని కొన్ని ఫీచర్స్ చూపించి ఏంటంటే ఉన్నాయో, ఇంటీరియర్ లైట్స్ అవన్నీ కాకుండా
ఇదిగోండి కారు. స్టీరింగ్ వీల్ లైట్ స్టాండర్డ్ ఫర్మ్. సో మనకి ఎలా కావాలి స్టీరింగ్ వీల్ లైట్ గా కావాలా స్టాండర్డ్ గా కావాలా ఫర్మ్ గా కావాలా స్పోర్ట్స్ మోడ్ అయితే స్పోర్ట్స్ మోడ్ ఇది కానీ నేను సర్ప్రైజ్ నేను పోల్స్టర్ అని పేరు వినలేదు ఎప్పుడు కొంచెం చూపించు ఇంకా సో లేన్ కీప్ అసిస్ట్ లేన్ ఉంటుంది కదా అదేంటిది ఆటోమేటిక్ కదా అది ఇది కాదు దీన్ని సెట్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అంటే ఆటో పైలట్ ఉండదా ఉండదు అంటే సెట్ చేసుకోవచ్చు బట్ ఇఫ్ యు వాంట్ సో ఇది మామూలుగా బేస్ మోడల్ అయితే 49 50,000 నుంచి మొదలవుతది కానీ దీనికి ఆటో పైలట్ లేదు అని భయపడిపోయాను ఆటో పైలట్ ఉంది 65,000 అవుతుంది ఇది 65,000 సో 50 లక్షలు దాటి ఇదేంటి చూపించు ఒకసారి అసిస్టెంట్ ఏంటి ఉన్నాయి ఒక్కసారి టెస్లా చూసే కదా కొంచెం డౌన్ గ్రేడ్ అనిపిస్తుంది కానీ లుక్ బాగుంది చాలా బాగుంది రిచ్ ఉంది ఇదేంటిది చార్జ్ ఎంత ఉంది ఓ చూడండి 84% చార్జ్ ఉంది అని చూపిస్తుంది ఇంకా మోర్ అంటే ఇవన్నీ రకాల లైట్లు ఎక్స్టీరియర్ లైట్స్ అలాగా వైపర్స్ అలాగా మిర్రర్స్ అలాగా అంత ఇదంతా బాగుంది అన్నిటికన్నా నాకు మెయిన్ ఏం నచ్చింది అంటే టెస్లాలోని ఇది కావాలంటే మనం మోడల్ వై కానీ మోడల్ ఎక్స్ కానీ తీసుకోవాలి దీనికి మోడల్ 3 బేస్కే సరిపోయింది కానీ టెస్లా ఇది దిగినప్పుడు కొంచెం అనిపిస్తుంది కానీ రూమ్గానే ఉంది ఒకసారి మన ఇది చూద్దాం ఎలా ఉందో స్కై స్కై రూఫ్ చాలా బాగుంది ఆ రూఫ్ అయితే ఇది మోడల్ వై రూఫ్ లాగా ఉంది మనం మోడల్ 3 రూఫ్లో ఏమవుతుందంటే మధ్యలో ఒక రిమ్ వస్తుంది అది బ్రేక్ అయిపోయింది కానీ మోడల్ వైలోని ఇలానే ఉంటుంది సో మోడల్ 3 లెవెల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఈ స్కై రూఫ్ అయితే బాగుంది జోక్ ఏంటంటే నేను ఎప్పుడు వినలేదు దీని గురించి అది ఇదండి ఓకే అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి గూగుల్ మ్యాప్స్ ఇస్తాడు గూగుల్ మ్యాప్స్ టెస్లాలో ఉండదు టెస్లా మ్యాప్స్ బాగానే ఉన్నాయి కదా బాగానే ఉంటాయి కానీ గూగుల్ మ్యాప్స్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ అంటే మ్యాప్ల కోసం వేరే కార్ తీసుకోమంటావు ఏంటి అలా చెప్పట్లేదు ఇండికేటెడ్ కాబట్టి యూజువల్లీ కార్ ప్లే పెట్టుకుంటారు కొంతమంది రెగ్యులర్ సో నేను నిన్న నేను చూపించి నేను తిట్టని పనికిమాలి కార్ చూపించావని ఇక్కడికి ఇన్ పర్సన్ చూస్తే బాగుంది యాక్చువల్లీ బాగుంది టెస్లా కన్నా కూడా బాగుంది లుక్ కాకపోతే డ్రైవబిలిటీ అవన్నీ చూస్తే టెస్లా మోర్ ప్రాక్టికల్ నాకేమనిపిస్తుంది అంటే మాకు 2 టెస్లా ఉన్నాయి కాబట్టి ఇది ఏం చేయొచ్చు అంటే ఒకవేళ 3వది అనుష్క కొనాలంటే నేను టెస్లా కొన్నాం అనుకున్నాను అనుష్కకి దాని బదులు ఇది పోల్స్టార్ అనుష్క ఇంకా 1.5 ఇయర్స్లో కార్ డ్రైవ్ చేస్తుంది తనకి టెస్లా కొందాం అనుకున్నా 16 బర్త్డేకి సర్ప్రైజ్ కానీ కన్సర్న్ ఉంటుంది కదా టెస్లా కొంచెం డెలికేట్ గుద్దితే పచ్చడి అయిపోతుందేమో అని భయం కానీ ఇది వోల్వో వరల్డ్ అంటే రోబస్ట్గా కార్ ఉంటుంది చాలా సెక్యూర్ ఉంటుంది సాలిడ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను పోల్స్టార్ కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఈ ఫీచర్స్ ఛార్జ్ అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు యాక్చువల్లీ నేను అనుకుంటున్నా పోల్స్టార్ దానికి గిఫ్ట్ ఇప్పుడు నా వీడియో చూస్తే దానికి తెలిసిపోతుంది సర్ప్రైజ్ సర్లే ఊరికే అన్నానని చెప్తాను దానికి అది మారొచ్చు ఒకసారి నుండి మళ్ళీ మన కార్లోకి వెళ్ళిపోదాం ఈ కెమెరా కూడా ఎలా అంటే ఇది 360 డిగ్రీ కెమెరా సో బేసిక్గా ఇది ఎలాగో నాకు తెలియదు కానీ ఇది 360 డిగ్రీ కెమెరా సో ఫస్ట్లో నేను చూసి ఈ వర్టికల్ ప్యాడ్ నచ్చలేదు అనుకున్నా కానీ హారిజాంటల్ ప్యాడ్ బాగానే ఉంది యాక్చువల్లీ అనుష్కకి బాగుంటుంది కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే రాజ్ వెనకాల స్పేస్ ఎక్కువ లేదు అవును కదా యూజువలీ బిఎండబ్ల్యూ 3 సిరీస్ కూడా స్పేస్ తక్కువ వెనక్కి కూర్చుంటాను కానీ రూమీ ఉంది అంటే నిన్న చూసిన దానికన్నా చాలా నచ్చింది నాకు వెనక్కి చూద్దాం వెనక నుంచి ఎలా ఉందో వ్యూ వెనకాల కొంచెం టైట్గా ఉంది బట్ బాగానే ఉంది వెనక నుంచి వ్యూ చూడండి యాక్చువల్లీ రాజు నడుముందర చాలా బాగుంది ఇక్కడ ఇదిగోండి వెంట్స్ అవి టెస్లా లాగా ఆటో వెంట్స్ కాకుండా ఇలా వెంట్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ హీట్ సీట్ హీటర్స్ ఛార్జింగ్ కొంచెం టైట్ యాక్చువల్లీ రాజు చిన్నపిల్లలకి బాగానే ఉంది కానీ చూడు కాళ్ళు తగులుతున్నాయి ముందరికి అవును తగులుతాయి మరి అది పొడుగుండే వాళ్ళని కూర్చోడం కష్టమే కొంచెం అవును అంటే ఇప్పుడు హైట్ తగ్గిపోమంటారా ఏంటి కాళ్ళు నరికేసుకుంటే సరిపోతుంది ఇది చూడండి వెనక నుంచి మాత్రం బా భలే ఉంది రూఫ్ అన్నిటికన్నా మెయిన్ ధృవతార కొడుకు పుడితే ధ్రువ్ అని పేరు పెడదాం అనుకున్నా ఇప్పుడు చెప్తున్నా నిజంగా రాజ్ నా కొడుకు పుడితే ధ్రువ్ ఎంతో ఇష్టం నాకు చాలా మంచి పేరు ధ్రువ్ అని పేరు పెడదాం అనుకున్నా నా కొడుకు పుడితే వాడి కర్మకాలి వాడి బ్యాడ్లకు అక్కడ పుట్టలేదు నా కూతురు అదృష్టం చేసుకొని పుట్టింది అందుకని అనుష్క పుట్టింది మాట అదేవండి లుక్ అయితే చాలా బాగుంది అంబియన్స్ బాగుంది యాక్చువల్లీ రాజ్ ఐ లైక్ దిస్ టు బి ఆనెస్ట్ కానీ మనం ఛార్జ్ ఎంతసేపు పడుతుంది ఎంత ఉంది యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ మ్యాన్ ఇప్పుడు టెస్లా నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ నేను టెస్లా తీసుకుంది 4.5 ఏళ్ళు బ్యాక్ అప్పుడు ఇప్పుడు పోల్స్టార్ కూడా నేనే ఫస్ట్ తీసుకుంటే అలా బాగానే ఉంది ఐడియా ఒక ఒక టెస్లా ఇచ్చేసి ఒక పోల్స్టార్ తీసుకోవచ్చు కనుక్కోవాలి కాకపోతే రేంజ్ యాంగ్జైటీ టెస్లా అంటే స్వాతి ఎలాగా లోకలీ డ్రైవ్ చేస్తుంది కదా సో తనకి తీసుకున్నాను అనుకో అప్పుడు 2 కార్లు ఉన్నట్టు ఉంటుంది మనకి ఒక టెస్లా ఒక యాక్చువల్లీ బాగుంది నాకు లుక్ నచ్చింది చాలా బాగుంది ఇంకేమున్నాయి అక్కడ పైన ఏమున్నాయి చూడు కంట్రోల్స్ రూఫ్ ఏమి ఉండదు ఎలాగాను టచ్ లైట్ టచ్ లైటా ఓకే
సో ఇది గైస్ మీకు నిష్పక్షపాతంగా నేను టెస్లా గురించి చెప్తున్నా. యాక్చువల్లీ నేను ఫస్ట్ చూసి నాకు నచ్చలేదు అని అనుకున్నా, కానీ ఇట్స్ నాట్ బ్యాడ్ అని అనిపిస్తుంది. ఒకసారి ట్రంక్ ఫ్రంక్ చూద్దాం ఎలా ఉందో. చూద్దాం. ఇదిగోండి ఇక్కడ బ్లూ కార్ ఉంది. బ్లూవే కాకుండా ఇక్కడ ముడితే అయిపోతుందేమో, కింద టచ్ ఏదో. ఇదిగోండి ఇక్కడ వైట్ ఉంది, ఒక వైట్ కూడా ఉంది, తర్వాత గ్రే ఉంది, కానీ బ్లూ సూపర్ ఉంది. ఇది కొంచెం లైట్ గ్రే ఉంది, కానీ ముందు నుంచి మాత్రం రొబస్ట్, చాలా బాగుంది బలుక్. యాక్చువల్లీ పోల్ స్టార్ తీసుకోవచ్చు, ఐ లైక్ ఇట్. ఇవ్వండి తర్వాత. యా బాగుంది యాక్చువల్లీ ఈ ప్యాకేజ్, బాగుంది. తెలీదా ట్రంక్ ఎలాగో ఫ్రంక్? ఈ మోడల్ యాజ్ ఇట్ ఈజ్ టాప్ లైన్ మోడల్, అన్నీ ఉన్నాయి దీనిలో. ఇది $65,000, $65,000 అంటే $55,000 అనుకుందాం. ఏమైనా టెస్లాలో ఫ్రంక్ ఎలా ఉంటుందో, దీనికి ఇంజిన్ ఉండదు ఎలక్ట్రిక్ కార్ కాబట్టి. మధ్యలో ఎత్తలేము చూడు, మన టెస్లాలో ముందుకి స్పేస్ బాలే, కానీ ముందు స్పేస్ ఉండదు, కానీ కింద పెట్టుకోవడానికి ఇచ్చాడు. అవునా, టెస్లాలో ఏంటంటే ఒక బ్యాగ్ పెట్టేస్తుంది ఇక్కడ, టోటల్ ఇది టోటల్ పడుతుంది, ఇది పట్టదు. కాకపోతే నాకు ఓవరాల్గా ఐ యాక్చువల్లీ లైక్ ద కార్ మ్యాన్, అంటే ఐ వాంట్ గో ఓన్లీ ఎలక్ట్రిక్. మళ్ళీ పెట్రోల్ కార్ ఎలక్ట్రిక్ డ్రైవ్ చేసాక వెళ్ళాం వెనక్కి. సో అదిగోండి ముందుకి ఇంజిన్ ఉండదు కాబట్టి, అంటే ముందుకి ఇక్కడ ఇంజిన్ ఉండదు కాబట్టి ఇక్కడ స్పేస్ ఉంది ఏమైనా కూరగాయలు పెట్టుకోవడానికి. వెనక్కి చూద్దాం ట్రంక్ ఎలా ఉందో. బ్రో యాక్చువల్లీ ఐ లైక్ ఇట్. సో ఇదిగోండి ఇది ట్రంక్ స్పేస్, టెస్లా కన్నా చిన్నది. టెస్లా ఇస్ బిగ్గర్, ద స్పేస్ ఇస్ బిగ్గర్. బట్ మోడల్ త్రీలో కూడా కొంచెం, మోడల్ త్రీ ఇస్ బిగ్గర్ దెన్ దిస్ ఈవెన్ ఇన్ ద బ్యాక్. There you go. Nice. And we have these little dividers. What is that for? Groceries, toys, pets, whatever you want to, if you want to divide it. So it can hold two. So you put a bag over here and it holds. So if you make a sharp turn, it pulls everything with buttons. Yeah. So what's your name, bro? Rafael Molina. Rafael Molina. Yeah. So he's in Venezuela. నేను వెళ్ళిన 9 దేశాలు వెనిజువేలా గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ద బెస్ట్ లుకింగ్ పీపుల్ మ్యాన్ వెనిజువేలియన్స్. ఐ ఐ ఐ సో ఆసమ్. సో విచ్ కార్ కెన్ వి డ్రైవ్? సో యా యు గైస్ వాంట్ టు డ్రైవ్ ఇట్? ఓకే ఐ కెన్. నో బట్ బిఫోర్ డ్రైవింగ్, యా, హౌ మచ్ టైం డస్ ద చార్జ్ టేక్? నంబర్ 1. ఓకే, వాట్ ఇస్ ద మైలేజ్? ఓకే, సో లాంగ్ రేంజ్ ఇస్ 265 లాంగ్ రేంజ్. సో యా ఇట్స్ షార్ట్ బట్ ఇట్స్ వి స్టార్టింగ్, నో, ఎ డ్యూయల్ మోటార్, సో ఆల్ వీల్ డ్రైవ్ యు లూజ్ అ లిటిల్, 250. Was full all-wheel drive. But do you really need a dual motor? Not in LA probably, but if you go in the mountains, if you go be there, if you need somewhere else. No, for a local, yeah, in the city you don't need. No, it. So 265, okay. Long, and you can install your own electric charge, yeah, at home. 220. Uh-huh. Just like Tesla 220. Same. You don't, oh, do you have the power wall? The power wall. Yeah. You want it all. So this is slow. Just like you know, the I know, but it's much slower then. It's a little bit slower. So yeah. how much time for the 250? 5 to 6 hours. How long is the wall? Is it fast? I don't know. We put it in the night. Really? Put it in the night. That's it? I don't know. Well, you put a charge at night too. Can you use the same charger? Tesla. You cannot use the same. No, I need to install two. Tesla is very exclusive. But we have Electrify America. So that will be all supercharger. Okay. So this is the textile? Yeah. Textile. And this is the one we saw, right? Leather. Yes. And it really looks good. Yeah, it looks good, right? What is biotech? So it's a new technology. So it's vegan plus plastic. Vegan plus model, plastic. But if you spill something here, it's really easy to clean. So it's new technology. It's advanced. So these are the color options. These are your color options. So I love that blue one. Right, midnight color. It's one of the favorites. Very nice. But that car looks super good, man. I know, right? 160K. Yeah, 160K. Ball, super. Yeah. No, but it's a two-seater. I mean, a two-door. Yeah, two. Nice, man. టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకెళ్ళమన్నాడు, నాకే టైం లేదు, ఎవరికో కమిట్మెంట్ ఉంది వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. చూడండి ఇదైతే సైడ్ లుక్, ముందు నుంచి సూపర్గా ఉంది. ఈ పక్క నుంచి అయితే కొంచెం ఈ కింద తక్కువలా ఉంది. ఓవరాల్గా నైస్ కార్, కానీ కొత్తగా స్టార్ట్ అయింది, టెస్లాకి కాంపిటీషన్ కాబట్టి. టెస్లాకు ఉన్నంత సూపర్ చార్జర్ లేవు, అంత మైలేజ్ కెపాసిటీ లేదు, ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ తెలీదు కాబట్టి ఒక 1 ఇయర్ తర్వాత అనుష్క కోసం కొనుక్కోవచ్చు అని నా ఒపీనియన్. ఇది నిష్పక్షపాతంగా మీకు ఇచ్చిన అనాలిసిస్. ఓకే, అది గైస్ డీటెయిల్ గా చూశాను మీకు నేను చెప్పినట్టు. స్టార్టింగ్ లో కార్ ముందర నుంచి లుక్ చాలా బాగుంది, ఇంటీరియర్ చాలా బాగుంది. ముందర నేను చూసి బాగాలేదేమో అనుకున్నా, బాగుంది.
కానీ డ్రైవింగ్ లో టెస్లాకి పనికిరాదు. టెస్లా చాలా సూపర్ ఫాస్ట్ వెళ్తుంది. ఆ టెస్లా సూపర్ ఫాస్ట్ వెళ్ళడమే కాకుండా ఆ టెస్లాకి ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉంది. 310-320 మైళ్ళు మనం డ్రైవ్ చేస్తేనే మాకు అప్పుడప్పుడు టెన్షన్, చార్జ్ అయిపోతుందా ఏంటి అని. లాంగ్ ఏంట్రా బాబు అంతా. సో లాంగ్ టర్మ్ డ్రైవ్ వెళ్తే చాలా సూపర్ చార్జర్లు టెస్లావి 5 మైళ్ళకి 10 మైళ్ళకి 20 మైళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంటే 20-30 మైళ్ళకి ఉంటాయి, మనకి వరీ లేదు. ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఈ కంపెనీ ఎలక్ట్రిక్ చార్జర్లు ఎక్కువ దూరంలో ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఒక సంవత్సరం ఆగితే ఇంకా బెటర్ మోడల్స్ వస్తాయి, బెటర్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే 2-3 టెస్లాలు కొనుక్కునే బదులు ఒకసారి ఎలాగానూ బ్యాటరీ కార్ కొని ఎలక్ట్రిక్ కార్ అలవాటు అయిపోయాక మన ఎన్వైరాన్మెంటల్గా కానీ అదర్ కన్సర్న్స్గా కానీ వేరే మళ్ళీ ఆయిల్ వీళ్ళగా ఆయిల్ కార్లు పెట్రోల్ కార్లకి వెళ్ళి ఎన్వైరాన్మెంట్ మేము పొల్యూట్ చేయాలనుకోలేదు. కాబట్టి పోల్స్టార్ అండ్ కార్ అందులో వాల్వో అనుష్కా లాంటి వాళ్ళకి బాగా దృఢంగా ఉంటుంది కారు కాబట్టి యాక్సిడెంట్లు కాపాడుతుంది. కాబట్టి అనుష్కా పిల్లగా లాంగ్ డిస్టెన్స్ లేదు కాబట్టి నేను సీరియస్గా పోల్స్టార్ అనుకుంటున్నా. అంబియన్స్ బాగుంది, రిచ్ ఉంది, క్యాబినెట్ క్యాబిన్ మనం మార్చుకోవచ్చు, దానికి అసలు ఇచ్చి నేను పోల్స్టార్ తీసుకున్నా అలాగా. అది గైస్, సో క్విక్గా లాస్ ఏంజలస్లో ఇది వ్లాగ్. మీకు ఈ కార్ వ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటా. ఏదైనా కొత్తది చూపించడానికి నాకు చాలా ఆరాటం. నిన్నటి దాకా నాకు రా చెప్పిన దాకా నేనే వెళ్ళలేదు పోల్స్టారు. సో ఇక్కడికి వచ్చి ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అందరికీ ఇప్పుడు ఇండియాలో టెస్లా తెలుస్తుంది, అందుకని మీకు పోల్స్టార్ వోల్వో వాళ్ళది కార్ మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేశాను. ఇప్పుడు ఇంకో వ్లాగ్ చేయడానికి వేరే ప్లేస్కి వెళ్తాం. ఈ వ్లాగ్ తర్వాత ఆ వ్లాగ్ వస్తుందో, ఆ వ్లాగ్ తర్వాత ఈ వ్లాగ్ వస్తుందో అని నాకే తెలియదు. సో మర్చిపోకుండా మీరు ఎప్పటిలానే నా వీడియోలు చూస్తున్నట్టయితే మీకు రకరకాల కాంటెంట్, ఎన్ని రకాల కాంటెంట్ చూసినా మీకే తెలుసు, ట్రావెల్ కాంటెంటే కాకుండా అన్ని రకాల కాంటెంట్లు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.